Hi friends, welcome to AMMA cookies. Heroes nenu meeku challa mirapakayalu anetatuvanti vela chesukovali nenu meeku chesi chupistanu. Veediki kavalsina vedi manu chusukundam. Veediki mukhyanga manaku kavalsinavi laavuga undatuvanti mirapakayalu. Ivi manaku market lo manaku available ga dorukutayi. Nenu aithe oka 4 kg quantity teesukunnanu. ఈ విధంగా మనం లావుగా ఉన్న మిరపకాయలు తీసుకొని మనం వీటిని పిన్నీస్ పెట్టుకొని మనం చిన్నగా మనం గాట్ అనేది మనం పెట్టుకోవాలి వీటికి. ఇలా మనం అన్ని మిరపకాయలని మనం ఈ విధంగా మనం గాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని మనం అందులో నేనైతే 4 kg మిరపకాయలు తీసుకున్నాను కదండి, దానికోసం నేను ఇంచుమించు 1.5 liters మనం మజ్జిగ మనం తీసుకోవాలి. నేనైతే పెరుగు తీసుకుందానే మజ్జిగ చేసుకుంటున్నాను. 1.5 liters, 2 liters మనం మజ్జిగ తీసుకుని అందులో తగినంత ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవాలి. చూసారా నేను మజ్జిగ చేసుకుని మనం తీసుకుంది పెరుగు కాబట్టి. అలాగే ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా మనం పసుపు అనేది కూడా మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి మనం ఒకసారి మనం మొత్తం అంతా కూడా కలుపుకుందాం. ఈ విధంగా మనం మజ్జిగను మనం చిలక కొట్టుకోవాలి బాగా. ఇప్పుడు మనం ఇందులో మనం ఇందాక మనం చీరుకున్నాం కదండి మిరపకాయలు, వాటిని మనం ఇందులో మనం వేసుకోవాలి. వేసుకుని మనం ఒక 2 రోజుల పాటు మనం నానిచ్చుకోవాలి. ఈ మజ్జిగలో మనం ఊరనిచ్చుకోవాలన్నమాట. ఊరనిచ్చుకున్నాక మనం వీటిని మనం పిండుకొని మనం ఎండబెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం మనం తరిగినటువంటి మిరపకాయలు అన్నీ కూడా మనం ఈ మజ్జిగలో మనం వేసుకోవాలి. ఒక 2 డేస్ తర్వాత మనం ఆ మజ్జిగలో మనం పిండుకుని ఈ విధంగా మనం గట్టిగా ఎండలో మనం ఎక్కువ ఎండ తగిలే ప్రదేశంలో మనం పెట్టుకుని వీటిని మనం ఎండబెట్టుకోవాలి ఒక 2-3 రోజుల పాటు. ఫస్ట్ 2 డేస్ మాత్రం వీటిని ఎండబెట్టుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ మనం మజ్జిగలో వేసుకోవాలి. మన్నాడు ఉదయం ఇలా ఎండబెట్టుకోవాలి పిండుకుని. ఒక 2 డేస్ తర్వాత డైరెక్ట్గా మనం ఎండబెట్టేసుకోవచ్చు వీటిని కంటిన్యూగా బాగా ఎండే వరకు. చూసారా మనకి ఈ విధంగా మొత్తం ఎండిపోయాయి కదండి. అంటే మనకి మిరపకాయలు అనేవి మనకి చల్ల మిరపకాయలు అనేవి మనకి రెడీ అయిపోయి వీటిని మనం వేడివేడి నూనెలో మనం వేసుకుని వేయించుకుని పప్పులో కనుక తింటే చాలా రుచిగా ఉంటుంది. నేనైతే వేడిగా నూనె తీసుకున్నాను. ఈ విధంగా ఎండబెట్టినటువంటి చల్ల మిరపకాయలు నేను నూనెలో వేసుకుని వేయించుకుంటున్నాను. వేయించిన పప్పు కాంబినేషన్లో తీసుకున్నాను. నాకైతే సూపర్ అనిపించే, మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.